హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం టెలిగ్రామ్ ఛానల్లో లెవెల్ షేర్ చేసుకున్నాము, డిఫరెంట్గా షేర్ చేసుకుంటాము ఈ రోజున ఒక యూనిక్ ప్రాసెస్లో అని మనం చెప్పుకున్నాము. సో అయితే మనం మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో 321 అనే ఈ ప్రీమియం మనం చూస్ చేసుకున్నాము. ప్రీమియం వాల్యూ 321కి అబోవ్ ఉంటే దాన్ని మనం బై చేయాలి అని చెప్పుకున్నాము. అండ్ 5 మినిట్స్ టైంలో చార్ట్ని వాచ్ చేయండి అని చెప్పామన్నమాట. సో అది ఎలాగా ఏంటనేది ఒకసారి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఐదర్ పీ కావచ్చు, సి కావచ్చు, ఓకే. సో అలాగే మనకు వాచ్ చేస్తే 46,700 సిఈని కానీ పిఈని కానీ వాచ్ చేయమని చెప్పున్నాను, అది ఎలాగో చూద్దాం. సో మార్నింగ్ ఫస్ట్ 5 మినిట్స్ ఏ విధంగా మనం స్ట్రైక్ ప్రైస్ని చూస్ చేసుకుంటాము అంటే అది సింపుల్ థింగ్. ఫస్ట్ 5 మినిట్స్ క్లోజింగ్ ఎక్కడ ఉంటుందో దాన్ని చూసుకుంటాము. దాని క్లోజింగ్ నియర్ బై దేనికి ఏ స్ట్రైక్ ప్రైస్ ఉంటుందో దాన్ని మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఈరోజు నియర్ బై ఉన్నది 46,700. సో కాబట్టి మనం 46,700ని చూస్ చేసుకోమని చెప్పామన్నమాట. సో 46,700 సిఈపిఈని మనం తీసుకుంటే సిఈపిఈ చార్ట్ ఇలా ఉంది. ఈరోజున 26 చూస్తే రెండు చార్ట్లు మనం చూస్తూ ఉన్నాం. పుట్టి ఇక్కడ ఉంది, కాల్ ఇక్కడ ఉంది. 5 నిమిషాలలో ఫస్ట్ 5 మినిట్స్లోనే ఇది క్లోజ్ అయ్యేసరికి 200 కిందకు వచ్చేసింది. సో మనం చెప్పుకున్నది 321 లెవెల్స్. సో ఇక్కడ మనం కావాల్సింది 321 లెవెల్స్, ఓకే. అలాగే మనం ఇక్కడ బై సైడ్ కూడా చూస్తే 321 ఫస్ట్ క్యాండిల్లోనే మనకి అప్ సైడ్కి వెళ్ళేసి వచ్చేసింది అనమాట, ఓకే. అయితే ఇక్కడ నేను కొన్ని లెవెల్స్ని డ్రా చేసుకున్నాను, అది ఏ బేసిస్ మీద డ్రా చేసుకున్నానో ఒకసారి చూద్దాము. సో ఇవి ఫ్రెండ్స్ నేను డ్రా చేసుకున్న లెవెల్స్. 321 అని చెప్పున్నాను. సో 320 దగ్గర ఒక లెవెల్ చూస్తూ ఉన్నాం పిఈ సైడ్. అయితే కొన్ని లెవెల్స్ని డ్రా చేస్తున్నాను. సో మన కంఫర్ట్ కోసం సో మనం అనుకున్న లెవెల్ వచ్చేసి 321. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో ఉంది. అలాగే ఇక్కడ కూడా 321 చూడొచ్చు. ఇది మనకి బ్లాక్ కలర్లోకి తీసుకుందాం. సో రిమైనింగ్ ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో అవి మనకి బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట. అయితే మళ్ళీ ఇక్కడ 161 అనే లెవెల్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఏ విధంగా డ్రా చేశాను అనేది ఒకసారి చూద్దాం. అయితే ఆ డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో నిన్న కూడాను అదే లెవెల్లో ఉంది. ఐ మీన్ ప్రీవియస్ డే క్లోజింగ్ అదే లెవెల్స్కి వచ్చి టెస్ట్ చేసుకుంది. అగైన్ మళ్ళీ ఈ రోజంతా కూడాను అదే లెవెల్స్ని టెస్ట్ చేస్తూ ఉంది మార్కెట్. 1, 2, 3 times కూడాను అదే, అండ్ మోస్ట్లీ క్లోజింగ్లో కూడాను అలాగే ఉందన్నమాట, ఓకే. అది మనం పుట్ సైడ్. అయితే కాల్ సైడ్ మనకి ఎలాంటి ఆప్షన్ ఉంది ఈ రోజున? కాల్ సైడ్ని చూస్తే 321, ఇది కూడా బ్రేక్అవుట్ కాలేదు. అంటే ఓవరాల్గా మనకి ట్రేడింగ్ చేసే ఆపర్చునిటీ రాలేదు ఫ్రెండ్స్. దాట్ ఈస్ వాట్, ఓకే. ఈ లెవెల్స్ అనేవి మనకి ఏ విధంగా వర్క్ అవుతాయి అంటే అసలు ఇది ట్రేడింగ్ చేసే రోజా కాదా అనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మార్కెట్ కానీ మనం ఇక్కడ చూస్తే 5 నిమిషాలు బ్రేక్అవుట్ అయింది, క్లోజింగ్ ఎందుకు ఉంది, వెళ్ళిపోయి ట్రేడ్ చేయి అంటే ఇక్కడ లాస్, స్టాప్ లాస్, ఓకే. అగైన్ మళ్ళీ ఇటువైపుకి అయితే మనకి క్లోజింగ్లు లేవు. అండ్ ఈవెన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడాను మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ క్లోజింగ్లు అబవ్ దిస్ లేవు అనమాట. సో కాబట్టి ఏంటంటే ఓవరాల్గా మనకి ఈ రోజున డౌన్ సైడ్కి ట్రేడ్ చేసి ఎస్ఎల్ హిట్ అవడమే జరుగుతూ ఉంది నార్మల్గా మనం కానీ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటే. బట్ అయితే ఈ ఆప్షన్స్ చార్ట్లో కానీ మనం ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటే మనకి ఇవాళ ట్రేడ్ ఆపర్చునిటీ లేదు. సో కాబట్టి మనం ట్రేడ్ని మోస్ట్ పాసిబుల్లీ మనం అవాయిడ్ చేస్తాం అనమాట. ఈ విధంగా మన క్యాపిటల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా ఏ స్ట్రైక్ ప్రైస్ తర్వాత మొమెంటం ఉంటుంది అనేది. సో మనం చూడొచ్చు మార్నింగ్ కూడాను మొమెంటం అనమాట. ఎప్పుడైతే ఈ ప్రైస్ లెవెల్ని బ్రేక్అవుట్ అయిందో మొమెంటం చూడొచ్చు. నేను 407 ఇక్కడ మనం టార్గెట్ పెట్టుకున్నాను నేను, ఓకే. అయితే బట్ ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ వరకు వచ్చింది, 485 దగ్గరకు వచ్చింది అనమాట మార్కెట్. సో అంటే ఇంకా ఒక 20 టార్గెట్ ఇక్కడ రిమైనింగ్ ఉంది. సో ఆ విధంగా మనకి మార్కెట్ ఆ లెవెల్ కానీ బ్రేక్ అయింది అంటే ఆ విధంగా మార్కెట్ మనకి క్విక్గా మనకి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు ఎగ్జాక్ట్గా లెవెల్స్కి వచ్చింది 220 లెవెల్స్కి మార్కెట్ మళ్ళీ ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది. అండ్ మార్కెట్ ఈ రోజునంతా కూడా చూస్తే ఇదే ఒకటే రేంజ్ ఓన్లో ట్రేడ్ అవుతూ ఉంది. అగైన్ మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇదే రేంజ్లో మనకి ఇది సపోర్ట్స్తో ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి? సో మార్నింగ్ నేను ఒక ట్రేడ్ని ప్లాన్ చేసుకున్నాను ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని, ఓకే. సో చూడొచ్చు ఎగ్జాక్ట్గా టైం పోస్ట్ చేసిన టైం 10:39. సో 10:39కి నేను పోస్ట్ చేశాను అంటే 10:30కి 10:30 ఎంత నా ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏ విధంగా నేను ట్రేడ్ని ప్లాన్ చేసుకున్నాను, 248 కొన్నాను, 46,700 సిఈని 248 కొన్నాను, 300కి నేను అమ్మేసి ఉన్నాను అనమాట, ఓకే.
సో ఇది కానీ మనకి ఈ రోజున సైడ్ వేస్ కాబట్టి మనకి ఏంటి అంటే మార్కెట్ మనకి 50 పాయింట్స్ ఇచ్చింది, అదే కానీ మార్కెట్ ట్రెండీగా ఉంటే డెఫినెట్గా 100 పాయింట్స్ ఉంటుంది అనమాట ఈ లెవెల్స్ని మనం ఫాలో అయితే. సో కాల్ దగ్గర చూస్తా ఉన్నాను ఎప్పుడైతే ఈ రోజున మార్నింగ్ ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చార్ట్ ఫ్రెండ్స్. సో 10:30 అంతా మన ట్రేడ్ క్లోజ్ అయింది చూడొచ్చు. ఎప్పుడైతే ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఈ టైంలోనే అనమాట, ఎగ్జాక్ట్గా 10:00 టైంలో ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందో, ఈ సపోర్ట్ క్యాండిల్ ఉందో, ఈ రెడ్ కలర్ క్యాండిల్, ఈ క్యాండిల్ దగ్గర నేను పొజిషన్ తీసుకున్నాను. అయితే స్లైట్లీ లిటిల్ లాసుల్లోకి వచ్చింది వితిన్ 10 మినిట్స్ అనమాట. నేను ట్రేడ్లో ఉంది 1, 2, 3, 4, 5 క్యాండిల్స్, ఈ క్యాండిల్లో నేను టార్గెట్ పెట్టున్నాను ఎగ్జాక్ట్గా 320 దాకా వచ్చింది చూడొచ్చు. అయితే నేను 300కే నేను టార్గెట్ పెట్టేసున్నాను. సో 300కి నా టార్గెట్ అచీవ్ అయింది అండ్ నా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ అగైన్ అరౌండ్ అదే లెవెల్స్కి వచ్చింది అనమాట. అయితే నాకు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ తెలుసు కాబట్టి నేను ఈ విధంగా ట్రేడ్ చేయగలిగిన్నాను, బట్ నాట్ రికమెండెడ్ టు ట్రేడ్. ఓకే, అబోవ్ ఈ లెవెల్స్ ఏదైతే మనం చెప్పుకుంటా ఉన్నామో ప్రీమియం లెవెల్స్, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాతే ట్రేడింగ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఈ లెవెల్స్ని ఎలా డ్రా చేయాలి అనేది డెఫినెట్గా నేను మీకు టీచ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా రీచ్ అవ్వండి. ఈ లెవెల్స్ చాలా హెల్ప్ అవుతాయి, మీ లాసెస్ని డెఫినెట్గా రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అందుకోసమనే ఈ రోజున ఈ విధంగా ట్రేడ్ చేసి చూపించడం కోసమే రోబోట్లో ఈ రోజున ట్రేడ్ చేయలేదు. సో డెఫినెట్గా మీకు చెప్తా ఉన్నాను, రోజు ఇదే అకౌంట్తో నేను మీకు షేర్ చేస్తా ఉన్నానని చూడొచ్చు. ఇదే అకౌంట్ SBT అని ఉంటుంది. ఓకే, సో ఈ అకౌంట్ లైక్ రోబోట్తో ఈ మంత్ ఎండ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ 2 డేస్లో ఏ విధంగా గెయిన్ అనేది మళ్ళీ చూపిస్తాను మీకు P&L స్టేట్మెంట్. ఓకే, రేపటికి మనం ఏ విధంగా ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలి, అలాగే మనం ఏం చెప్పుకున్నాము ఓవర్ ద వీకెండ్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓవర్ ద వీకెండ్ మనం చెప్పుకున్నది ఏంటి అంటే సింపుల్గా లాస్ట్ 2 క్యాండిల్స్ మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయి, అలాగే మనకి RSI అనేది 4 అవర్స్ టైం ఫ్రేమ్లో RSI అనేది 4 అవర్స్ టైం ఫ్రేమ్లో మనకి అప్సైడ్కి వచ్చింది. మళ్ళీ అగైన్ ఈ లెవెల్స్ని చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. కంటిన్యూస్గా మార్కెట్ ఇలా అప్సైడ్కి ఎప్పుడు వెళ్ళదు. ఎప్పుడైతే below 40s నుంచి వస్తుందో అగైన్ మళ్ళీ కొంత డిప్ వస్తుంది ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర కానీ, లేదా 40s దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ యాజ్ పర్ RSI లెవెల్స్ మనకి మార్కెట్ కిందికి వస్తుందని ఇండికేట్ చేస్తూ ఉంది. అలాగే మనకి ఇది 1 డే టైం ఫ్రేమ్లో చూద్దాం. అలాగే మనకి 2 క్యాండిల్స్ క్లోజ్డ్ ఇన్ ఏ రెడ్ కాబట్టి ఈ రోజున ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది, మార్కెట్ కిందకు వస్తుందని చెప్పుకున్నాం. అయితే మార్కెట్ ఓపెన్ అవ్వడమే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి స్లైట్లీ గ్రీన్ కలర్ క్యాండిల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది బేరిష్ క్యాండిల్ కిందే మనకి లెక్క ఫ్రెండ్స్. ఓకే, అయితే మనకి మార్కెట్ ఇంకా స్లైట్గా కిందికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక W ప్యాటర్న్ లాంటిది ఫామ్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళొచ్చు. లేదు అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇది ఒక 50% రిజ్యూమ్ అయింది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయినా కూడాను కావచ్చని మనం చెప్పుకున్నాం అనమాట. సో చూడవచ్చు యాజ్ పర్ ఫిబోరి ట్రెస్మెంట్ టూల్ ఇక్కడ మనకి 50% చూస్తూ ఉన్నాము. 50% దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతూ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని RSI మొమెంటం ఉండి అప్సైడ్కి వెళ్ళాలి, బట్ మన వ్యూ అయితే మోస్ట్ పాసిబుల్లీ మార్కెట్ అప్సైడ్కి వెళ్తుందనే. బట్ అయితే మార్కెట్ మనకి అప్సైడ్కి వెళ్ళాలి అంటే ఈ 50% లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్అవుట్ కావాలి, అంటే ప్రీవియస్ వీక్ హైస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్అవుట్ కావాలి. మనకి మనకున్న నాలెడ్జ్ ప్రకారం లేకపోతే మనకున్న ఫార్ములాస్ ప్రకారం ఏంటి, మనం ఇక్కడ కొన్ని గ్యాన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ గ్యాన్ పాయింట్స్ ప్రకారం ఏంటి, ఫ్రైడే రోజున కానీ హై అచీవ్ అయిందంటే నెక్స్ట్ వీక్లో మోస్ట్ పాసిబుల్లీ దానికంటే హైస్ట్ చేస్తుందని. లాస్ట్ వీక్లో హై అనేది ఫ్రైడే రోజున అచీవ్ అయింది కాబట్టి ఈ వీక్లో మోస్ట్ పాసిబుల్లీ మళ్ళీ ఈ హైస్ని బ్రేక్ చేయాలి. కాస్త కోస్తే మనకి డౌన్ సైడ్కి వచ్చినా కూడాను యాజ్ పర్ ఇండికేటర్స్ లేకపోతే యాజ్ పర్ మొమెంటం లేకపోతే ప్యాటర్న్ ఫామ్ చేసేదానికి మార్కెట్ మనకి అప్సైడ్కే ఉండడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో దాట్ ఈస్ వాట్ మనం డిస్కస్ చేసుకున్నది. అయితే రేపటికి మనం ఏ విధంగా డిస్కస్ చేసుకోవాలి బై యూజింగ్ CPR. సో CPR మనకే ఇండికేట్ చేస్తూ ఉంది, అలాగే మనం CPR లేకపోయినా కూడాను మార్కెట్ డౌన్ సైడ్కి ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా మనం ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలని చెప్పుకున్నాం, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో డెఫినెట్గా వాచ్ చేయండి, ఇది హెల్ప్ అవుతుంది. ఒకటి 2 సార్లు వింటూ ఉంటేనే ఈ విషయాలు మనకు గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ మనకి ఏదైతే ఫస్ట్
రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుందో ఆ రెసిస్టెన్స్ క్రియేట్ చేసిన బ్రేక్అవుట్లు మనం ట్రెండ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో బయ్యర్స్కి ఇన్వెస్టర్స్కి దట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో దానికి తక్కువ డిస్కౌంట్లో దొరుకుతూ ఉంది కాబట్టి బై చేస్తారు. తర్వాత ఆ డిస్కౌంట్ బయర్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే సెకండ్ లెవెల్ ఆఫ్ బయర్స్ ఎప్పుడైతే యాడ్ అవుతారో అప్పుడు మార్కెట్ అనేది ప్రీవియస్ డే హైస్ని టార్గెట్ చేసుకుంటుంది, దానికంటే కూడాను పైకి వెళ్ళడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అయితే ఈ రోజున మనకి ఆ రెసిస్టెన్స్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వలేదు. సో మార్కెట్ ఓవరాల్గా ఏంటి అంటే ఒకటే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతా మార్కెట్ స్లోలీ డౌన్ సైడ్కి వచ్చిందనమాట. అగైన్ గుర్తుపెట్టుకోవాలి ఈ వీక్లో కూడా మనకి 3 ట్రేడింగ్ డేసే ఉన్నాయి. ఓకే, అగైన్ మళ్ళీ మనకి రేపు ఎక్స్పైరీ ఉంటుంది, రైట్? సో ఇవన్నీ మనం బేస్ చేసుకొని ట్రేడ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మనకి సింపుల్ థింగ్స్ ఉన్నాయి. ఇంట్రాడే ట్రేడర్కి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ విధంగా ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏ విధంగా ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి, ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఈ 3 విషయాలు తెలిస్తే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతామన్నమాట, రైట్? సో సిపిఆర్ యూజ్ చేసుకొని మనకి ఇదేం టీచ్ చేస్తూ ఉంది అంటే సిపిఆర్ లెవెల్స్ చూస్తే ఈరోజు సిపిఆర్ కంటే రేపటి సిపిఆర్ లెవెల్స్ ఇంకా కిందకు ఉన్నాయి కాబట్టి డౌన్ సైడ్ బయాస్. బట్ స్టిల్ ఏంటి అంటే ఈ సిపిఆర్ లెవెల్స్ సపోర్ట్గా యాక్ట్ చేస్తాయి కాబట్టి మార్కెట్ కానీ స్లైట్లీ దీన్ని కానీ బ్రేక్ చేసి లిటిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే దీన్ని సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ ప్రీవియస్ డే హైస్ ఏవైతే ఉన్నాయో ఆ హైస్ని రీచ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. అదే R2 లెవెల్స్ ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తూ ఉందన్నమాట. అయితే ఇలాగ ఎప్పుడైతే మనకి ఉంటుందో ఇక్కడ చాలా స్ట్రాంగ్ మొమెంటం రావాలి, లేదు అంటే కానీ మార్కెట్ బ్రేక్అవుట్ అవ్వడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఈరోజు హై అనేది ఒక మనకి ఒక బ్యారియర్ అనమాట, అది ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఈరోజు హైస్ దగ్గరే మనం సిపిఆర్ లెవెల్స్ చూస్తూ ఉన్నాం. సో నిన్నటి సిపిఆర్ లెవెల్స్ అంటే ఈరోజు సిపిఆర్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి రేపటికి స్ట్రాంగ్గా పివోట్ లెవెల్స్, అవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్గా యాక్ట్ చేస్తే మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఇదే లెవెల్స్లో మార్కెట్ మళ్ళీ కొంత స్ట్రగుల్ అవుతుందన్నమాట. ఓకే, స్ట్రగుల్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలి. కాబట్టి మార్కెట్లో ఇమీడియట్గా బ్రేక్అవుట్ రావడం అనేది కొంచెం కష్టం ఫ్రెండ్స్. ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడాను గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ మూవింగ్ యావరేజ్ పైకి వస్తుంది. ఇది 20 మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ ఇంట్రాడే మూవింగ్ యావరేజ్ అనమాట. సో కాబట్టి మనం అగ్రెసివ్గా ఇది బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి అగ్రెసివ్గా ట్రేడ్ చేయాల్సిన పని లేదు. ఇమీడియట్గా ఈ రెసిస్టెన్స్ ఉంది, ఈ రోజు రెసిస్టెన్స్, అలాగే ప్రీవియస్ డే లోస్ ఉన్నాయి. అగైన్ మళ్ళీ మార్కెట్ కొంచెం పైకి వెళ్ళినా కూడాను ప్రీవియస్ డే హైస్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి మార్కెట్ రేపు కూడాను చాలా హై వాల్టాలిటీతో ఉండడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ రేపు ఎక్స్పైరీ డే, సో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. రేపు నేను మీకు రోబో ట్రేడ్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, లేదు దీన్నే ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆపర్చునిటీ ఉంటే డెఫినెట్గా ఈరోజు ఏదైతే తీసుకున్నామో ఆ కాన్సెప్ట్నే లెవెల్స్ని ప్రీమియం లెవెల్స్ని బేస్ చేసుకుని అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ డౌన్ సైడ్కి వస్తే మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, మనం అప్ సైడ్ గురించి మాట్లాడుకున్నాం గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో ఉంటుంది అనేసి, ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ మనం ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మార్కెట్ కొంత బెరిష్గా ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకు ఆ పాసిబిలిటీస్ అంటే మనం ఒకసారి లెవెల్స్ని తీసేసి 4 అవర్స్ టైం ఫ్రేమ్లో మనం ఒకసారి మార్కెట్ని వాచ్ చేద్దాం. సో ఎప్పుడైతే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో ఇది 4 అవర్స్లో మార్కెట్ మనకి ఇది బ్రేక్అవుట్ అనేది పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఈవెన్ లైక్ 2 అవర్స్ వీటిలో ఆల్రెడీ డౌన్ సైడ్కే ఉంది కాబట్టి మనకి 3 అవర్స్లో కానీ 4 అవర్స్లో కానీ ఇది కానీ బ్రేక్ అయింది అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఇది ఎప్పుడైతే ఈ లెవెల్స్ని ఈ యెల్లో కలర్ లైన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు చాలా ఎక్కువ మొమెంటం ఉంటుంది కాబట్టి అగైన్ ప్రీవియస్ లోస్ చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ప్రీవియస్ లోస్ అంటే అగైన్ మళ్ళీ ఇక్కడ దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఈ మధ్యలో ఎక్కడైనా కానీ మనకి తీసుకోవచ్చు. 46,300 దగ్గరలో మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంది 4 అవర్స్ టైం ఫ్రేమ్లో కానీ మనం వాచ్ చేస్తే. సో మనకి ఇక్కడ ఒక డోజీ క్యాండిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఇమీడియట్గా ఈ లెవెల్స్లోనే, సారీ నా లెవెల్స్ రాంగ్గా స్పెల్ చేసినట్టున్నాను, 46,400 లెవెల్స్లోనే మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ లెవెల్స్లోనే మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇన్ కేస్ డౌన్ సైడ్కి వచ్చినా కూడాను ఈ లెవెల్స్లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇలాగ ఈరోజు రెండు రోజులు ఇక్కడ సస్టైన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనం చెప్పుకున్నాం గ్యాన్ డేట్స్ ప్రకారం మనకి సండేనో సాటర్డే ఐ థింక్ మండే నిన్నటి రోజున మనకి సోలార్ డే కాబట్టి సోలార్ డే తర్వాత జనరల్గా జరిగేది ఏంటి అంటే లోస్ని ఫామ్ చేసి అక్కడ మనకి మార్కెట్ హైస్కి వెళ్ళటం చూస్తూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి చూద్దాం మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. ప్రస్తుతానికైతే మార్కెట్ ఇక్కడ నిఫ్టీ
నిఫ్టీ కంటే మన ఫ్యూచర్స్ క్లోజ్ అయిన దానికంటే ఇది ఒక 20 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంది. లెట్స్ సీ మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.